నిర్మల్ జిల్లా భైంస పట్టణంలోని ఎంఆర్ఓ కార్యాలయం ఎదుట కోతలగ్రావ్ గ్రామానికి చెందిన ఆనంద్ బోతే అను రైతు నాలుగు కుటుంబాల అమరణ నిరాదీక్షకు దిగారు. ఎస్సీ కార్పొరేషన్ కింద రెండు బోర్లు వేయించామని, ప్రాజెక్టు నిర్మాణ సమయంలో విద్యుత్ స్తంభాలను తొలగించడంతో కరెంటు అందక మూలన పడ్డాయని ఆవేదన వ్యక్తం చేశారు. విద్యుత్ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ సంబంధిత అధికారులకు ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా సమస్య మాత్రం తీరడం లేదన్నారు. కొత్తగామ నివాసీ గత 5 సంవత్సరాల నుండి మాకు ఆ రంగారావు పరిసర ప్రాజెక్టు వలన ఎంతో నష్టం జరుగుతున్నదని దాదాపు 5 సంవత్సరాలు ప్రభుత్వ కార్యాలయం చుట్టూ తిరిగి తిరిగి చివరికి గత డిసెంబర్ నెలలో 18 తారీఖున నేను రిలే నిరాహార దీక్ష చేస్తున్నాను. ఆ రోజులు అక్కడ నిరాహార దీక్ష చేస్తుంటే మా స్థానిక ఎమ్మెల్యే గౌరవనీయులు శ్రీ విఠల్ రెడ్డి గారు వచ్చి పరామర్శించి మా సమస్య ఏదో తెలుసుకున్నారు. తర్వాత మాకు పూర్తి స్థాయిలో న్యాయం చేస్తానని హామీ కూడా ఇచ్చారు. మాకు దాదాపు 5 సంవత్సరాల నుంచి 2 పంటలు లేక మేము మా 5 కుటుంబాలు అక్కడ నష్టపోతున్నాము, లక్షలు నష్టపోతున్నాము. మా ఎమ్మెల్యే గారు మా సమస్య తెలుసుకొని అధికారులతో చర్చించి అవసరమైతే ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి న్యాయం చేయిస్తానని మాకు హామీ ఇచ్చారు. కానీ ఇప్పటి వరకు ఎలాంటి న్యాయం జరగలేదు. అందుకు పూర్తి స్థాయిలో మేము నిర్ణయించుకున్నాము. మాకు మా 5 కుటుంబాలకు పూర్తి స్థాయిలో న్యాయం జరిగే వరకు